ओम भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो ओम भगवते वासुदेवाय। नमो भगवते भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ వెల్కమ్ అండి. శ్రీమద్ భాగవతము మొదటి స్కందము మొదటి అధ్యాయం నుంచి ఈరోజు స్టార్ట్ చేస్తాము. సో అందరూ శ్రద్ధగా వినాలి అని కోరుకుంటున్నాను. సో దాని వల్ల చాలా లాభం ఉంటుంది. మీ అందరి దగ్గర కనుక శ్రీమద్ భాగవతం బుక్స్ ఉంటే దగ్గర పెట్టుకోండి. ఎప్పుడైనా ఏదైనా శ్లోకం ఒకవేళ చదవడానికి అవకాశం ఉంటే కనుక చదవడానికి ప్రయత్నం చేద్దాము. లేదు అంటే బుక్స్ ద్వారా ఫాలో అవుతుంటే కొంచెం ఈజీగా ఉంటుంది. మీరు కూడా తర్వాత రిఫర్ చేయొచ్చు, ఏం చెప్తున్నాము ఎక్కడ ఉన్నాము అనేటువంటి విషయం రిఫర్ చేయొచ్చు. అయితే ఈరోజు మొదటి అధ్యాయము స్టార్ట్ చేయడానికంటే ముందు శ్రీమద్ భాగవతం యొక్క గొప్పతనం గురించి ఒక 2 మినిట్స్ చర్చించుకున్న తర్వాత ఆ తర్వాత శ్రీమద్ భాగవతం మొదటి అధ్యాయంలోకి వెళ్దాం. సో శ్రీమద్ భాగవతాన్ని గురించి చైతన్య మహాప్రభు ఏం చెప్పారు అనేటువంటి విషయాన్ని ముందు మనం తెలుసుకుందాం. శ్రీమద్ భాగవతం గురించి చెప్పడానికంటే ముందు చైతన్య మహాప్రభు ఒక చైతన్య చరితామృతంలో ఆయన ఒక శ్లోకంలో ఇలా మాట్లాడారు. దేవాది దేవుడు అంటే శ్రీకృష్ణ భగవానుడు మాత్రమే. నిజమైనటువంటి ధామము అని అంటే బృందావన్ ధామము మాత్రమే. జీవితం యొక్క లక్ష్యం ఏమైనా ఉంది అని అంటే ఆ లక్ష్యం కృష్ణ ప్రేమను పొందడం మాత్రమే. మనం ఏదైనా సరే ఒక గ్రంథాన్ని, ఆధ్యాత్మికమైనటువంటి గ్రంథాన్ని చదవాలి అని అంటే ఆ ఆధ్యాత్మికమైనటువంటి గ్రంథం శ్రీమద్ భాగవతం మాత్రమే అనేటువంటి విషయాన్ని చైతన్య మహాప్రభు తెలియజేశారు. అంటే మనకి చైతన్య మహాప్రభు అంటే కలియుగ ఆరంభంలో ధర్మం నశించిపోయినది అని తెలిసి ఎవరూ కూడా ధార్మిక జీవనాన్ని గడపలేక ఎవరూ కూడా ముక్తి మార్గంలో లేరు అని చెప్పేసి కలియుగంలో జీవులకి ముక్తి మార్గాన్ని చూపించడం కోసం స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే చైతన్య మహాప్రభువుగా అవతరించి ఒక భక్తుడుగా ఏ విధంగా సాధన చేస్తే ఎలా ఏ విధంగా కృష్ణ ప్రేమను పొందడం ద్వారా ఏ విధంగా మనం ముక్తి మార్గాన్ని పొందవచ్చు అని ఆచరించి మరి మనకి బోధించినటువంటి వ్యక్తి శ్రీ చైతన్య మహాప్రభు. సో చైతన్య మహాప్రభు మనకి తెలియచేసినటువంటి విషయం, మనము ఏదైనా సరే ఒక ఆధ్యాత్మిక గ్రంథాన్ని చదవాలి అని అనుకుంటే ఏ ఇతర గ్రంథాలని చదవాల్సిన అవసరం లేదు, ఓన్లీ మనం శ్రీమద్ భాగవతాన్ని చదివితే సరిపోతుంది అనేటువంటి విషయం మనకి తెలియజేశారు. ఇక భక్తి రసామృత సింధువులో రూపగోస్వామి ఏం చెప్పారు? భక్తి రసామృత సింధువులో రూపగోస్వామి 64 అంగాల గురించి తెలియజేశారు. భక్తిలో ఉన్నటువంటి 64 అంగాలలో అతి ప్రాముఖ్యమైనటువంటి 5 అంగాల గురించి తెలియజేశారు. అంటే శుద్ధ భక్తుడు 64 అంగాలని ఫాలో అవుతారు భక్తిలో ఉన్నటువంటి, కానీ అందరికీ శుద్ధ భక్తి వరకు లేదా భగవంతుడి మీద ప్రేమ భావ స్థాయి వరకు 64 అంగాలని కూడా ఆచరించే అంత స్థాయి ఉండకపోవచ్చు. కాబట్టి ప్రాముఖ్యమైనటువంటి ఒక 5 అంగాలని భక్తిలో ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అంటే భక్తిలో మనం అగ్రసరులం అవ్వాలి అని అంటే శ్రీకృష్ణ భగవానుడి యొక్క ప్రేమని పొందాలి అని అంటే మనము ఈ 5 అంగాలు భక్తిలో ఉన్నటువంటి ఈ 5 అంగాలని మనం తెలుసుకోవాలి. అందులో మొదటి అంగము భక్తుల యొక్క సాంగత్యము. మీరు ఎప్పుడైతే భక్తుల యొక్క సాంగత్యంలో ఉంటారో అప్పుడు మీరు భక్తిలో పురోగమిస్తారు. లేదు భౌతిక వ్యక్తుల యొక్క సాంగత్యంలో ఉంటారో అప్పుడు మీరు భక్తిలో పురోగమించరు, భౌతికంగా పురోగమిస్తారు. కాబట్టి మనము ఆధ్యాత్మిక లాభాన్ని పొందాలి అనంటే భక్తి భక్తుల యొక్క సాంగత్యంలో ఉండాలి. ఇది 1. ఎవరు చెప్పారండి ఇది? రూప గోస్వామి తెలియచేశారు భక్తి రసామృత సింధువు అనేటువంటి గ్రంథంలో. ఇక 2వ అంగం, అతి ప్రాముఖ్యమైనటువంటి 2వ అంగం ఏమిటి అనంటే నామ సంకీర్తన. నామ సంకీర్తన నామ జపం, భగవంతుడి యొక్క నామాన్ని కీర్తించటం, భగవంతుణ్ణి కీర్తించటం,
భగవంతుణ్ణి కీర్తించకుండగా భక్తి చెయ్యలేము, భగవంతుణ్ణి కీర్తించకుండగా భగవంతుడి యొక్క ప్రేమని పొందలేము. కాబట్టి భగవంతుణ్ణి కీర్తించటము అనేటువంటిది భక్తిలో ప్రధానమైనటువంటి రెండవ అంగము. ఇక మూడవది అచ్చా విగ్రహ ఆరాధన, అంటే విగ్రహారాధన. మనం అందరం కూడా భగవంతుడి యొక్క విగ్రహాలు ఉన్నాయి, మనం అందరం కూడా ఇంట్లో భగవంతుడికి అర్చన చేస్తూ ఉన్నాం. కాబట్టి మన అర్చన అనేటువంటిది భగవంతుడి మీద ప్రేమని పెంపొందింపజేస్తుంది. చూడండి, ప్రేమ అనేటువంటిది సేవ ద్వారానే వస్తుంది. ప్రేమ అనేటువంటిది ఏదో ఒక మనిషిని చూసేశాను, ఆ మనిషిని డైరెక్ట్ గా ప్రేమించేస్తాను అంటే సాధ్యం కాదు. ఆ వ్యక్తితోటి మనము కొన్ని రకాల భావాలని వ్యక్తం చేయాలి, కొంత సేవ చేయాలి. ఆ వ్యక్తి ద్వారా మనం సేవ చేయించుకోబడాలి, మనము ఆ వ్యక్తికి సేవ చేయాలి. ఎప్పుడైతే మనం సేవ చేస్తామో అప్పుడు ప్రేమ పుడుతుంది. శ్రీ విగ్రహ ఆరాధన ఏదైతే ఉందో అది కృష్ణ భగవానుడి మీద మనకి ప్రేమను కలిగేలా చేస్తుంది. ఎందుకు? ఇప్పుడు మనం చూడండి, మన ఇంట్లో చిన్న బాలుడు ఉన్నాడు, లెగిసిన కాడి నుంచి వానికి స్నానం చేయించడం, బట్టలు వేయడం, బ్రేక్ఫాస్ట్ పెట్టడం, సెరలాక్ పెట్టడం, ఆ తర్వాత వానికి ఏ టయానికి ఏం కావాలో, పాలు ఎప్పుడు ఇవ్వాలో, ఫుడ్ ఎప్పుడు ఇవ్వాలో అన్ని చూసుకుంటూ ఉంటాం. అందుకనే తల్లికి పుత్రుడి మీద ప్రేమ కలుగుతుంది, పుత్రుడికి తల్లి మీద కూడా ప్రేమ కలుగుతుంది. ఇంట్లో తండ్రి కూడా పిల్లలకి ఏం కావాలో చూసుకుంటారు. ఇదంతా కూడా ఒకళ్ళకి ఒకళ్ళు చేస్తున్నటువంటి సేవ. ఈ సేవా కార్యక్రమం వల్ల ఏం జరుగుతుంది అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రేమ పెరుగుతుంది. భగవంతుడి మీద మరి మనకి ఎలా ప్రేమ పెరగాలి? భగవంతుడు మనం ఎప్పుడు చూడలేదు, భగవంతుడితో మనం ఇచ్చిపుచ్చుకునేది ఏమి లేదు. భగవంతుడికి చూడకుండా, ఇచ్చి పుచ్చుకోకుండా భగవంతుడి మీద ప్రేమ స్థాయికి ఎలా వెళ్ళాలి? భగవంతుడి మీద ప్రేమ స్థాయికి వెళ్ళకుండా భక్తిలో మనం సాధించేది ఏంటి? సో మనం భౌతిక జీవితంలో ఉండి మనం ఏదో చేస్తూ భక్తి అనేటువంటి దాన్ని ఒక సైడ్ ట్రాక్ లాగా మాత్రమే ఉంచుకుంటూ భక్తిలో మనం ముందుకు వెళ్ళలేనటువంటి స్థితి అవుతుంది. అలా మనం ప్రేమ స్థాయికి వెళ్ళాలి అని అంటే అర్చా విగ్రహ ఆరాధన అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం అర్చా విగ్రహాన్ని ఆరాధిస్తామో అప్పుడు మనకి భగవంతుడి మీద ప్రేమ పెరుగుతుంది. సో అందుకని భక్తిలో అతి ముఖ్యమైనటువంటి మూడవ అంగంగా రూప గోస్వామి భక్తి రసామృత సింధువు అనేటువంటి గ్రంథంలో మనకు తెలియచేసింది ఏమిటి అని అంటే మనము అర్చా విగ్రహ ఆరాధన అనేటువంటిది ఇంపార్టెంట్. ఇక నాలుగవది, నాలుగవది ఏం చెప్పారంటే మధుర వృందావన వాసం. లైఫ్ లో పుణ్యక్షేత్రాలకు వెళ్ళి అక్కడ ఉండటము అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. భక్తిలో ముందుకు వెళ్ళాలి అంటే మనం సాధువుల్ని కలవాలి, భక్తిలో అగ్రసరులైనటువంటి వాళ్ళని కలవాలి, వాళ్ళ ద్వారా శాస్త్రాన్ని తెలుసుకోవాలి, తత్వాన్ని తెలుసుకోవాలి, భగవత్ తత్వాన్ని తెలుసుకోవాలి. అది మనం ఇంట్లో కూర్చుంటే ఎలా సాధ్యమవుతుంది? సాధ్యం కాదు. కాబట్టి పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలి. ఎలాంటి పుణ్యక్షేత్రాలకి వెళ్ళాలని చెప్తున్నారు అంటే శ్రీకృష్ణుడు జన్మస్థానమైనటువంటి మధుర, శ్రీకృష్ణుడు బాల్యలీలలు చేసినటువంటి బృందావనం, ఇలాంటి ప్రదేశాలకి కనుక మనం వెళ్ళి అట్లీస్ట్ ఒక్క రోజైనా గడిపాము అని అంటే మనము దాని ద్వారా భక్తిలో పురోగమించగలుగుతాము. ఎందుకంటే అక్కడ ఓన్లీ భక్తులే ఉంటారు, కృష్ణ సేవకులు మాత్రమే బృందావనంలో పుడతారు, బృందావనంలో ఉంటారు. కాబట్టి అలాంటి సేవకుల సాంగత్యంలో కొంచెంసేపు కూడా లేకుండగా కృష్ణుడికి సంబంధించినటువంటి తత్వాన్ని, కృష్ణుడికి సంబంధించినటువంటి ప్రేమని మనం పొందడం అనేటువంటిది సాధ్యం కాదు. ఇక ఐదవ అతి ప్రాముఖ్యమైనటువంటి భక్తిలో అంగం ఏమిటి అని అంటే భాగవత శ్రవణం. భాగవత శ్రవణము అనేటువంటిది నిత్యం చేయాలి. అందుకనే మనము నిత్యం భాగవత సేవయ అనేటువంటిది మనం ప్రతిరోజు భాగవతాన్ని చదువుతున్నాం. ప్రతిరోజు భాగవతం చదవడం వల్ల మనకి కృష్ణుడి మీద భక్తి పెరుగుతుంది. కాబట్టి కృష్ణ భక్తిని పెంపొందించుకోవాలి అనుకున్నటువంటి ఎవరైనా సరే శ్రీమద్ భాగవతాన్ని ప్రతిరోజు శ్రవణం చేయాలి. మనము కనీసంగా వారానికి ఒక్కసారైనా వింటారు అని చెప్పేసి మనము శ్రీమద్ భాగవతం మొదటి స్కందం నుంచి మనము ఇప్పుడు చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అది కూడా ఓన్లీ శని ఆదివారాలు, మిగిలినటువంటి రోజుల్లో కూడా భాగవతం జరుగుతుంది. కానీ అది ఇంతకు ముందు బ్యాచ్ కి ఏదైతే కంటిన్యూ అవుతుందో అది కంటిన్యూ అయిపోతూ ఉంటుంది, ఆరవ స్కందం నుంచి కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో మీరు కూడా ఆరవ స్కందం నుంచి వినాలి అనుకున్న వాళ్ళు ప్రతిరోజు జాయిన్ అవ్వచ్చు, నిత్యం భాగవత సేవయ చేయవచ్చు. ఓకే, సో ఇది భక్తిలో మనకి పురోగమించడం కోసం ప్రత్యేకించి ఐదు విషయాలు
భక్తి రసామృత సింధులో చెప్పబడినటువంటి విషయాలు. అందులో ఒకటి శ్రీమద్ భాగవత శ్రవణం. మనం అందరం కూడా ఇప్పుడు అదే చేయబోతున్నాం. ఇక శ్రీమద్ భాగవతం యొక్క గొప్పతనం ఏమిటి? ఎందుకు శ్రీమద్ భాగవతం గొప్ప అంటే, శ్రీమద్ భాగవతాన్ని ఎవరు రచించారు? ఎవరు రచించారు అని అంటే వ్యాసదేవుడు రచించాడు. సో ఎవరు వ్యాసదేవుడు? ఎందుకు వ్యాసదేవుడు రచిస్తే అంత గొప్ప అంటే, శ్రీమద్ భాగవతాన్ని వ్యాసదేవుడు రచించారు కాబట్టి, వ్యాసదేవుడు స్వయంగా శ్రీకృష్ణ భగవానుడి యొక్క అవతారం కాబట్టి, ఈ యొక్క వ్యాస దేవుడితోటి రచింపబడినటువంటి శ్రీమద్ భాగవతానికి చాలా ప్రత్యేకత ఉంది. ఓకే, అది కూడా శ్రీమద్ భాగవతాన్ని వ్యాసదేవుడు ఎప్పుడు రచించారు? ఎప్పుడు రచించారు అనంటే, ఆయన వేదాలన్నింటినీ కూడా, ఒకటే వేదంగా ఉంది, దానిని నాలుగు వేదాలుగా విడగొట్టారు. ఆ తర్వాత ఉపనిషత్తులను రాశారు, ఆ తర్వాత ఇతిహాసాలను రాశారు, తర్వాత పురాణాలని రాశారు, ఎన్నో గ్రంథాలను రాశారు. ఇన్ని గ్రంథాలను రాసిన తరువాత కూడా సంతృప్తి చెందనప్పుడు స్వయంగా నారదముని వచ్చి, నువ్వు ఎన్నో రాశావు కానీ నీకు ఇంకా సంతృప్తి లేదు అని గురువు ద్వారా ఉపదేశం పొంది, అంటే మనము మన కెరీర్ యొక్క మన దైనందిన జీవితంలో మనము మామూలుగా ఉద్యోగం మొదలుపెట్టినప్పుడు చేసేటువంటి పనికి, లేదంటే రిటైర్మెంట్ వచ్చిన తర్వాత మనం చేసేటువంటి పనిలోనూ మధ్య తేడా చాలా ఉంటుంది. ఎందుకంటే మనకు అప్పటికి అనుభవం వస్తుంది, మనము జరిగినటువంటి చాలా విషయాల నుంచి ఎన్నో నేర్చుకుంటాం. సంవత్సరం మనం పనిచేస్తూ ప్రతి సంవత్సరం మన వర్క్లో ఇంప్రూవ్మెంట్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. అదే మనము చివరిగా చేసేటువంటి పని చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, ఎందుకంటే అప్పటికే అన్ని నేర్చేసుకుని ఉంటాం. అంటే అనుభవంతో చేసేటువంటి పని ఏదైతే ఉంటుందో ఆ పనిలో పర్ఫెక్షన్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. అలానే వ్యాసదేవుడు మొదటగా చేసినటువంటి పని కాదు శ్రీమద్ భాగవతం. శ్రీమద్ భాగవతాన్ని వ్యాసదేవుడు అన్ని గ్రంథాలు రాసిన తర్వాత, ఉపనిషత్తులు, వేదాలు, తర్వాత పురాణాలు, ఇతిహాసాలు, వేదాంత సూత్రాలు అన్ని రాసిన తరువాత చిట్ట చివరిగా రాసినటువంటిది, అంటే అనుభవంతో రాసినటువంటి గ్రంథం శ్రీమద్ భాగవతం. కాబట్టి శ్రీమద్ భాగవతం అనేటువంటిది అన్ని వేదాల యొక్క సారం, అన్ని ఉపనిషత్తుల యొక్క సారం. సో అన్ని ఆధ్యాత్మిక గ్రంథాల యొక్క సారం ఏదైతే ఉంటుందో అది శ్రీమద్ భాగవతం. కాబట్టి శ్రీమద్ భాగవతానికి ఉన్నటువంటి ప్రత్యేకత మరి ఏ ఇతర గ్రంథానికి లేదు. ఎందుకంటే వ్యాసదేవుడు అనుభవంతో రాసినటువంటి విషయం, తను రియలైజేషన్స్తో రాసినటువంటి విషయం, తను భగవంతుని ధ్యానించి రాసినటువంటి విషయం. అది కూడా కలియుగ ఆరంభానికంటే ముందు, 5000 సంవత్సరాల ముందు రాశారు. అది ఎప్పుడు రాశారు? శ్రీకృష్ణ భగవానుడు అంతర్ధానమైన తరువాత మనకి స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే గ్రంథావతార రూపంలో మనకి శ్రీమద్ భాగవతంగా అవతరించడం అనేటువంటి జరిగింది. అంటే శ్రీకృష్ణ భగవానుడు ఉన్నప్పుడు ధర్మం అనేటువంటిది స్థాపించబడింది. ఏం చెప్పాడు శ్రీకృష్ణ భగవానుడు మనకి ఎప్పుడెప్పుడు అవతరిస్తా అన్నారు? ధర్మాన్ని పునఃస్థాపించడం కోసం నేను అవతరిస్తాను అనేటువంటి విషయం చెప్పారు. అంటే కృష్ణ భగవానుడు ఉన్నప్పుడు ధర్మం స్థాపించబడింది, అప్పుడు భాగవతం అవసరం లేదు. కృష్ణ భగవానుడు అంతర్హితుడు అయిపోయిన తరువాత మరి ధర్మం స్థాపించబడుతుంది. ధర్మము అంటే కలి అవతరించిన తరువాత ధర్మం అనేటువంటిది నశించిపోయింది. ఇలా ధర్మము నశించిపోయినటువంటి సమయంలో భగవంతుడే స్వయంగా గ్రంథావతారంలో మన ముందుకు వచ్చారు, అదే శ్రీమద్ భాగవతము. అయితే శ్రీమద్ భాగవతము భగవంతుడి యొక్క రూపమే, శ్రీకృష్ణ భగవానుడి యొక్క రూపమే. శ్రీమద్ భాగవతానికి శ్రీకృష్ణ భగవానుడికి ఏమీ తేడా లేదు. అందుకనే మనము శ్రీకృష్ణ భగవానుడి గురించి మాత్రమే శ్రీమద్ భాగవతం తెలియచేస్తుంది. అందుకనే మనము మొదటి 2 స్కందాలని కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాద పద్మాలు అని అంటాం. మొత్తం 12 స్కందాల శ్రీమద్ భాగవతం, మొదటి 2 స్కందాలు శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాద పద్మాలు. ఇక 3, 4 స్కందాలు ఏవైతే ఉన్నాయో అవి శ్రీకృష్ణ భగవానుడి యొక్క తొడలు. 5వ స్కందం భగవంతుడి యొక్క నాభి, 6వ స్కందం భగవంతుడి యొక్క హృదయం, 7, 8 స్కందాలు భగవంతుడి యొక్క బాహువులు, 9వ స్కందం భగవంతుడి యొక్క మెడ, 10వ స్కందం భగవంతుడి యొక్క ముఖారవిందం, 11వ స్కందం
భగవంతుడి యొక్క నుదురు ఫోర్ హెడ్, 12వ స్కందం భగవంతుడి యొక్క తల. అంటే ఈ 12 స్కందాలు మొత్తం కలిస్తే శ్రీకృష్ణ భగవానుడు. శ్రీకృష్ణ భగవానుడి యొక్క వివిధ దేహ అంగాలు ఏవైతే ఉన్నాయో అవే శ్రీమద్ భాగవతము. కాబట్టి మనము శ్రీకృష్ణ భగవానుడి గురించి తెలుసుకుంటాం శ్రీమద్ భాగవతంలో. యాక్చువల్గా మనం శ్రీమద్ భాగవతం గురించి తెలుసుకుంటే ఎందుకు శ్రీకృష్ణ భగవానుడి గురించి అంత ఎక్కువగా మాట్లాడతాం మనము అని అంటే, శ్రీమద్ భాగవతంలో మొత్తము 335 అధ్యాయాలు ఉన్నాయి. శ్రీమద్ భాగవతంలో ఉన్నటువంటి 335 అధ్యాయాలు 12 స్కందాలుగా విభజింపబడింది. 12 స్కందాలుగా విభజింపబడినటువంటి ఈ 335 అధ్యాయాలలో సుమారుగా 18,000 శ్లోకాలు ఉన్నాయి. అంటే మనం భాగవతం మొత్తం 1వ స్కందం నుంచి 12వ స్కందం వరకు చదువుకుంటే మొత్తం మనం 18,000 శ్లోకాలని కంప్లీట్ చేస్తాం. భగవద్గీత ఓన్లీ 700 శ్లోకాలు, కానీ భాగవతం 18,000 శ్లోకాలు. సో భాగవతం మొత్తం కంప్లీట్ చేస్తే మనము 18,000 శ్లోకాలని కంప్లీట్ చేసినట్లు. అయితే 10వ స్కందం తీసుకుంటే 10వ స్కందంలో 90 అధ్యాయాలు ఉన్నాయి. 10వ స్కందం 90 అధ్యాయాలలోనూ శ్రీకృష్ణ భగవానుడి గురించి మాత్రమే మాట్లాడబడుతుంది. శ్రీకృష్ణ భగవానుడి జన్మ, శ్రీకృష్ణ భగవానుడి కర్మ, శ్రీకృష్ణ భగవానుడి లీలలు, శ్రీకృష్ణ భగవానుడి అంతర్హితమయ్యేంత వరకు కూడా అన్నీ కూడా 10వ స్కందంలో వస్తాయి. మొత్తం 90 అధ్యాయాల్లో వస్తుంది. అంతకు ముందు ఉన్నటువంటి ఏ ఒక్క అవతారం గురించి కూడా 90 అధ్యాయాల పాటు చర్చించినటువంటి ఏ కథ లేదు. ఓన్లీ శ్రీకృష్ణ భగవానుడి గురించి మాత్రమే 90 అధ్యాయాల్లో చర్చించడం అనేటువంటిది జరిగింది. ఇక 11వ స్కందానికి వెళ్తే 11వ స్కందం మొత్తం కూడా శ్రీకృష్ణ భగవానుడి గురించే ఉంటుంది. 11వ స్కందంలో 31 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 31 అధ్యాయాలలో ఏం చెప్పారు అని అంటే, శ్రీకృష్ణ భగవానుడు మాట్లాడినటువంటి మాటలు ఏ విధంగా అయితే భగవద్గీత ఉందో ఆ విధంగా ఉద్ధవ గీత ఉంది. 11వ స్కందం మొత్తం కూడా ఉద్ధవ గీత. అంటే శ్రీకృష్ణ భగవానుడు ఉద్ధవుడికి బోధించినటువంటి బోధనలు. ఏదైతే శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి బోధించారో అది భగవద్గీత. ఏదైతే శ్రీకృష్ణ భగవానుడు ఉద్ధవుడికి బోధించారో అది ఉద్ధవ గీత. మనం భగవద్గీత అయిన తర్వాత ఉద్ధవ గీత కూడా చెప్పుకుందాం. ఓకే, కానీ 11 స్కందంలో ఏదైతే ఉందో 31 అధ్యాయాలు, అంటే ఇంతకుముందు 10వ స్కందంలో 90 అధ్యాయాలు, 11వ స్కందంలో 31 అధ్యాయము, మొత్తం కలిపి 90+31 121 అధ్యాయాలు. మొత్తం 335 అధ్యాయాలలో 121 అధ్యాయం ఓన్లీ శ్రీకృష్ణ భగవానుడి గురించే. కాబట్టి శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాత్ర శ్రీమద్ భాగవతంలో చాలా ఎక్కువ. ఓకే, సో ఇంకా అంతేకాదు, మిగిలినటువంటి అధ్యాయాల్లో ఏ అధ్యాయాల గురించి అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోలేదో ఆ అధ్యాయాలలో కూడా శ్రీకృష్ణ భగవానుడు వస్తూ పోతూ ఉంటారు. అంటే మిగిలిన అధ్యాయాల్లో కృష్ణుడు లేదు కాదు, కృష్ణుడు ఉంటారు, కానీ అక్కడ ప్రత్యేకంగా మనం చర్చించుకునేటువంటి విషయం కృష్ణుడి గురించి కాకపోవచ్చు, భగవంతుడి యొక్క ఇతర అవతారాల గురించి అవ్వచ్చు. కాబట్టి శ్రీకృష్ణ భగవానుడి గురించి మాత్రమే ఎక్కువగా చర్చ జరుగుతుంది శ్రీమద్ భాగవతం మొత్తంలో. కాబట్టి శ్రీకృష్ణ భగవానుడే భాగవతానికి హీరో. ఓకే, కాబట్టి చర్చించుకునేటువంటి విషయం శ్రీకృష్ణ భగవానుడు. శ్రీకృష్ణ భగవానుడి గురించి మాత్రమే మనం చర్చించుకుంటున్నటువంటి శ్రీమద్ భాగవతానికి ఈ రోజు మనము మొదటి అధ్యాయం నుంచి స్టార్ట్ చేస్తాం. ఓకే, ఇది భాగవతం గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి ప్రత్యేకమైనటువంటి విషయాలు. ఇందులో మనము ఈ రోజు మొదటి అధ్యాయాన్ని మొదలు పెడతాం. మొదటి అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు గురించి మనకి ఏం చెప్తున్నారు అనేటువంటి మొదటి శ్లోకంలోనే మనకి తెలిసిపోతుంది. అయితే యాక్చువల్గా మొదటి అధ్యాయము అనేటువంటిది ఋషుల యొక్క ప్రశ్నలు. అంటే ఎవరు అనంటే సౌనకాది ఋషులు నైమిషారణ్యంలో సూత గోస్వామిని ప్రశ్నిస్తారు. ఏం ప్రశ్నించారు అనేటువంటి విషయం మనకి మొదటి అధ్యాయంలో వస్తుంది. మొత్తం సౌనకాది ఋషులు 6 ప్రశ్నలు వేస్తారు. ఆ 6 ప్రశ్నలు ఏమిటి అనేటువంటిది మొదటి అధ్యాయం మొత్తంలో కూడా మనకి తెలుస్తుంది. అయితే శ్రీమద్ భాగవతము అనేటువంటిది
సూత గోస్వామితోటి సౌనకాది ఋషులకి వివరింపబడుతుంది. ఈ సూత గోస్వామి ఎవరు అని అంటే, ఈ సూత గోస్వామి సుఖదేవి గోస్వామి ద్వారా విన్నారు శ్రీమద్ భాగవతాన్ని. సుఖదేవ గోస్వామి ఎప్పుడు చెప్పారు? సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజ్కి చెప్తూ ఉంటే సూత గోస్వామి కూడా అక్కడ ఉండి శ్రీమద్ భాగవతాన్ని వినడం అనేటువంటిది జరిగింది. ఏదైతే శ్రీమద్ భాగవతాన్ని సూత గోస్వామి విన్నారో అదే శ్రీమద్ భాగవతాన్ని సౌనకాది ఋషులకి నైమిషారణ్యంలో వివరించడం అనేటువంటిది జరిగింది. అది శ్రీమద్ భాగవతం. అయితే ఈ భాగవతాన్ని వ్యాసదేవుడు రచించారు. అయితే సూత గోస్వామి చెప్తూ వ్యాసదేవుడు రచించడానికంటే ముందు ఎలా స్టార్ట్ చేశారు శ్రీమద్ భాగవతాన్ని రచించడం కోసం అనేటువంటి విషయాన్ని వస్తుంది. అంటే ఇప్పుడు ఈ మొదటి స్కందంలో మనం ఏమొస్తుంది అనేటువంటి విషయాన్ని ఒకసారి చర్చిద్దాం. మొదటి స్కందంలో కూడా శ్రీకృష్ణ భగవానుడికి సంబంధించినటువంటి కొన్ని విషయాలను తెలియచేయడం అనేటువంటి జరుగుతుంది. మహాభారతంలో జరిగినటువంటి కొన్ని సంఘటనల గురించి మనకి వివరించడం అనేటువంటి జరుగుతుంది. ఋషుల యొక్క ప్రశ్నలు అంటే సౌనకాది ముని, సూత గోస్వామి, పరీక్షిన్ మహారాజు, సుఖదేవ గోస్వామి గురించి తెలియచేయడం అనేటువంటి జరుగుతుంది. అంటే వీళ్ళందరూ పాత్రలు, శ్రీమద్ భాగవతం మొదటి స్కందంలో ఉన్నటువంటి పాత్రలు. ఈ పాత్రలు అందరినీ పరిచయం చేయడమే కాకుండా ఈ పాత్రల యొక్క పూర్వ కథలను కూడా చర్చించడం అనేటువంటి జరుగుతుంది. అంటే వాళ్ళు ఇంతకు ముందు జీవితంలో ఎలా ఉన్నారు, లేదంటే వాళ్ళకి ఇంతకు ముందు లైఫ్ ఎలా ఉండేది, వాళ్ళు ఇప్పుడు ఎలా నడుస్తున్నారు, వాళ్ళు ఏ విధంగా భక్తులుగా మారారు, వాళ్ళ కథల ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటి, అసలు శ్రీమద్ భాగవతం సుఖదేవ పరీక్షిత్ మహారాజుకి చెప్పాల్సినటువంటి సందర్భం ఎలా ఏర్పడింది, ఇలాంటివన్నీ కూడా మనకి మొదటి స్కందంలో వస్తాయి. అంతేకాదు గొప్ప గొప్ప భక్తులైనటువంటి పరీక్షిత్ మహారాజు గురించి మనకి ఇందులో వస్తుంది. తరువాత కుంతీదేవి గురించి వస్తుంది ఇందులో. కుంతీదేవి యొక్క ప్రార్థనలు, భీష్ముడి యొక్క ప్రార్థనలు, భీష్ముడు ఏ విధంగా గొప్ప భక్తుడు, ఏ విధంగా తన శరీర త్యాగం చేశారు, శరీర త్యాగం చేసే ముందు తన యొక్క కర్మలు ఎలా ఉన్నాయి, ఏ విధంగా భగవంతుని ప్రార్థించారు, ఇవన్నీ కూడా మనకి ఈ స్కందంలో వస్తాయి. సో ఇంకా పాండవులు ఎలాంటి కష్టాలను పడ్డారు, పాండవులు ఏ విధంగా కృష్ణ భక్తిని చేశారు, కృష్ణుడి ద్వారా వాళ్ళు పొందినటువంటి లాభం ఏమిటి, ఇవన్నీ కూడా శ్రీకృష్ణ భగవానుడు అంతర్ధానం అయినప్పుడు అర్జునుడి యొక్క భావాలు ఎలా ఉన్నాయి, ఏ విధంగా శ్రీకృష్ణ భగవానుడు అంతర్ధానం అయిన తర్వాత పాండవులు తమ నిర్ణయాన్ని తీసుకొని భగవద్ధామానికి వెళ్ళడానికి వాళ్ళు చేసినటువంటి సాధన ఏమిటి, కంసుడు ఏ విధంగా తను తన పుత్రులందరూ కురుక్షేత్ర యుద్ధంలో మరణించిన తర్వాత ఏ విధంగా తన యొక్క ఆధ్యాత్మిక సాధనకి నిష్క్రమించాడు, విదురుడు గురించి వస్తుంది, విదురుడు ఎక్కడికి వెళ్ళారు, తిరిగి ఎప్పుడు వస్తాడు, విదురుడు వచ్చిన తర్వాత ధృతరాష్ట్రుడికి ఎలాంటి బోధనలు చేస్తాడు, నారద మహాముని గురించి వస్తుంది, నారద మహాముని యొక్క పూర్వజన్మ వృత్తాంతం మొత్తం వస్తుంది, ఏ విధంగా నారద మహాముని ఒక గొప్ప భక్తుడిగా మారారు, ఏ విధంగా నారద మహాముని స్వయంగా ఆధ్యాత్మిక శరీరాన్ని పొంది ఏ లోకానికైనా సరే తిరగగలిగినటువంటి శక్తి సామర్థ్యాలను ఎలా సంపాదించారు, తన భక్తి ఎంత గొప్పది అనేటువంటి విషయాన్ని మనకి శ్రీమద్ భాగవతం మొదటి స్కందంలోనే వివరింపబడుతుంది. ఇది శ్రీమద్ భాగవతం మొదటి స్కందంలో టూకీగా మనము నెక్స్ట్ కొద్ది రోజుల పాటు చర్చించబోయేటువంటి విషయాలు ప్రతి వారం కూడా. కాబట్టి ఈరోజు మనము మొదటి అధ్యాయాన్ని మొదలు పెడదాం. మొదటి అధ్యాయంలో ఈరోజు మొదటి మూడు శ్లోకాలని కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. రేపటి నుంచి కొంచెం ఫాస్ట్గా మూవ్ అవుదాం, ఎందుకంటే మొదటి మూడు శ్లోకాలు అనేటువంటివి చాలా చాలా ఇంపార్టెంట్. వీలైతే కనుక నాలుగో శ్లోకం కూడా చెప్పుకుందాం సమయం ఉంటే. ఓకే, సో మొదటి శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడి యొక్క క్యారెక్టరిస్టిక్స్ చెప్తారు, అంటే లక్షణాలు. దేవాది దేవుడు ఎవరు, శ్రీకృష్ణ భగవానుడికి ఉన్నటువంటి లక్షణాలు ఏమిటి అనేటువంటి విషయం మనకి మొదటి శ్లోకంలో వస్తుంది. అది కూడా ఎవరు చెప్తారు, అది ఎవరు అనంటే వ్యాసదేవుడు తను భాగవతాన్ని రచించటానికంటే ముందు శ్రీకృష్ణ భగవానుడికి ప్రేయర్ చేసి తను భాగవతాన్ని రచించడం అనేటువంటిది మొదలుపెట్టారు. కాబట్టి మొదటి శ్లోకంలో భగవంతుడి యొక్క నిర్వచనం అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అందులో ముఖ్యంగా ఏడు లక్షణాలని తెలియజేస్తారు, శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఏడు లక్షణాలని తెలియజేస్తారు. ఇక రెండవ శ్లోకంలో భాగవతం యొక్క ఏడు లక్షణాలని తెలియజేస్తారు. ఏదైతే శ్రీకృష్ణ భగవానుడి గురించి తెలియచేశారో
ఆ శ్రీకృష్ణ భగవానుడి మీద ప్రేమను పొందాలి అని అంటే మనము భాగవతాన్ని చదవాలి. అలాంటి భాగవతం యొక్క గొప్పతనాన్ని భాగవతం చదవడం వల్ల, భాగవతాన్ని మనము శ్రవణం చేయడం వల్ల మనకు వచ్చేటువంటి లాభాన్ని, ఆ ఏడు లక్షణాలని, శ్రీమద్ భాగవతం యొక్క ఏడు లక్షణాలని తెలియచేయడం అనేటువంటి జరుగుతుంది. ఆ తరువాత మూడవ శ్లోకంలో శ్రీమద్ భాగవతం యొక్క గొప్పతనము, శ్రీమద్ భాగవతం చదవడానికి లేకపోతే వినడానికి శ్రోతలకి వక్తలకి ఆహ్వానం, అంటే మనందరికీ కూడా శ్రీమద్ భాగవతం చదవడానికి వ్యాసదేవుడు ఆహ్వానిస్తున్నారు. ఎందుకు శ్రీకృష్ణ ఎందుకు శ్రీ వ్యాసదేవుడు మనల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాడు, ఆహ్వానించాల్సిన అవసరం ఏమిటి అనేటువంటి విషయం, అంటే శ్రీమద్ భాగవతం చదవడం వల్ల ఏమి లభిస్తుంది అనేటువంటి విషయాలను కొన్ని కొన్ని ప్రమాణాలను చేస్తున్నారు. మీరు భాగవతాన్ని చదవండి, మీరు భాగవతం చదవడం వల్ల మీరు ఇది పొందుతారు, అది పొందుతారు, అది పొందుతారు అని చెప్పి కొన్ని ప్రామిసులు చేస్తున్నారు రెండవ శ్లోకంలో. సో మనం భాగవతం ఈ ప్రామిసులన్నీ కూడా ఫుల్ఫిల్ అయిపోతాయి. ఒక్కొక్క ప్రామిస్ ఏదైతే చేస్తున్నారో వ్యాసదేవుడు రెండవ శ్లోకం నుంచి, ఒక్కొక్క ప్రామిస్ కూడా అంటే ఆయన చేస్తున్నటువంటి ప్రతిజ్ఞ, భాగవతం చదవడం వల్ల మీకు వచ్చేటువంటి ప్రతి లాభం గురించి కూడా ఆయన రెండవ శ్లోకంలో వివరిస్తున్నారు ఏడు లక్షణాలలో. సో ఆ ఒక్కొక్కటి కూడా మనము భాగవతం చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది. ఓకే, వ్యాసదేవుడు రెండవ శ్లోకంలో చేసినటువంటి ప్రామిస్ ఇది, రెండవ శ్లోకంలో వ్యాసదేవుడు చెప్పారు మనకి ఇలాంటి లాభం ఉంటుంది అని, మనం అదే లాభాన్ని అలాంటి కథనే ఇక్కడ చదువుతున్నాము అనేటువంటి, అంటే భాగవతం మొత్తంలో అనేక ఒక్కొక్క ప్రామిస్ వ్యాసదేవుడు చేసినటువంటి ఒక్కొక్క ప్రామిస్ ఫుల్ఫిల్ అయిపోతుంది. సో అదంతా కూడా మనం రియలైజ్ అవ్వచ్చు, అదంతా కూడా మనం తెలుసుకోవచ్చు. ఇది వ్యాసదేవుడు మనకి ఫస్ట్ మూడు శ్లోకాల్లో మనకి తెలియచేసినటువంటి విషయం. మొదటి శ్లోకం ఈరోజు మొదలు పెడదాం. ఓం నమో భగవతే వాసుదేవాయ జన్మాద్యస్య ఆది కవయే ముహ్యంతి యత్సూరయః తేజో వారి మృథాం యతా వినిమయో యత్ర త్రిసర్గో మృషాం ధామ్నా స్వేన సదా నిరస్త కుహకం సత్యం పరం ధీమహి. సో ఇది మొదటి శ్లోకం, వ్యాసదేవుడు మాట్లాడుతున్నటువంటి మొట్టమొదటి శ్లోకం. ఇందులో శ్రీకృష్ణ భగవానుడికి నమస్కారాలు తెలియజేస్తున్నారు. ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి ఒక మంత్రం తోటి శ్రీకృష్ణ భగవానుని ప్రార్థిస్తూ తను చేస్తున్నటువంటి ఈ యొక్క శ్లోకం యొక్క మీనింగ్ ఏంటో ఇప్పుడు చూసిన తర్వాత రెండవ శ్లోకానికి వెళ్ళాం. హే ప్రభు, కృష్ణ వసుదేవ తనయుడువు, సర్వవ్యాపి అయినటువంటి భగవానుడువు అగు నీవు గౌరవపూర్వక వందనములను అర్పించుచున్నాను. పరతత్వమును వ్యక్తమగు విశ్వముల సృష్టి స్థితి లయములకు పరమ మూల కారకుడును అగుటచే శ్రీకృష్ణ భగవాను నేను ధ్యానించుచున్నాను. ప్రత్యక్షమగును పరోక్షమగును సర్వ సృష్టుల జ్ఞానమును కలిగి ఉన్నటువంటి అతడు తనకు పరమైనటువంటి కారణము వేరొకటి లేనందున స్వతంత్రుడై ఉన్నాడు. అతడే తొలుత వేద జ్ఞానమును ఆది జీవి అయినటువంటి బ్రహ్మదేవుని హృదయమునందు తెలియజేసింది. అగ్నియందు జలదర్శనము లేదా జలమునందు స్థలదర్శనము వంటి భ్రాంతిమయములైనటువంటి వాటిచే మనుషుడు మోహగ్రస్తుడగు రీతి అతని కారణముననే మహామునులు దేవతలు కూడా మోహమునకు గురి అగుదురు. ప్రకృతి త్రిగుణముల ద్వారా తాత్కాలికముగా వ్యక్తముగు భౌతిక విశ్వములు అసత్యములైనను కేవలం ఆ దేవదేవుని కారణమునే సత్యములుగా గోచరించుచున్నవి. కనుకనే భౌతిక జగము యొక్క భ్రాంతుల నుండి సదా ముక్తమై ఉండే దివ్య ధామమున నిత్య వాసుడైనటువంటి ఉన్న శ్రీకృష్ణ భగవాను నేను ధ్యానించుచున్నాను. పరతత్వమైనందుననే ఆ దేవదేవుని నేను ధ్యానించును. శ్రీమద్ భాగవతం మొదలైంది. శ్రీమద్ భాగవతం మొదటి అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడి యొక్క ప్రార్థనలతోటి మొదలైంది. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు శ్రీకృష్ణ భగవానుడి యొక్క స్థానము, శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాత్ర. భగవతే వాసుదేవాయ మొట్టమొదటి మంత్రం వ్యాసదేవుడితోటి పలకబడినటువంటిది. భగవంతుడు ఎవరు అంటే వాసుదేవుడు. వాసుదేవుడు అంటే ఎవరండి? వసుదేవసుతుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు వాసుదేవుడు. కాబట్టి ఇక్కడ వాసుదేవుణ్ణి ఉద్దేశించి ప్రార్థన చేస్తున్నారు వ్యాసదేవుడు. అంటే మనకి మొదటి శ్లోకంలో
శ్రీకృష్ణ భగవానుడు గురించి ఆయన చేస్తున్నటువంటి ప్రార్థనలో శ్రీకృష్ణ భగవానుడి యొక్క కొన్ని లక్షణాలని ఇక్కడ తెలియచేయడం అనేటువంటిది జరిగింది. ఎందుకు శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు అనేటువంటి నిర్వచనం అనేటువంటిది ఈ అధ్యాయంలో ఈ శ్లోకంలో వ్యాసదేవుడు మనకి తెలియచేస్తున్నారు. సో మొదటిగా ఆయన తెలియచేస్తున్నటువంటిది ఏమిటి అని అంటే, మొదటి చూడండి, జన్మాద్యస్య. జన్మ అంటే పుట్టటం. ఇక్కడ జన్మ అంటే సంస్కృత పదం, జన్మ అంటే సృష్టి. సృష్టి కూడా జన్మే, పుట్టడం కూడా జన్మే. భౌతిక స్థాయిలో మనం చూస్తే జన్మ అంటే పుట్టటము అని అంటాం. అయితే ఇక్కడ ఏమంట, జన్మాద్యస్య అంటున్నారు. అంటే జన్మ మొదలుగున్నవి అన. ఏమిటి సృష్టి, ఇంకా మొదలుగున్నటువంటి విషయాలు ఏంటి భౌతిక సృష్టికి సంబంధించి? అంటే సృష్టి స్థితి లయ అనేటువంటి విషయాన్ని తెలియచేయకుండా జన్మ ఆది అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే జన్మ మొదలుగున్నవి అంటే సంస్కృతంలో ఎలా ఉంటుంది అని అంటే, చాలా విషయాలని ఒక పదంలోనే చెప్పేస్తారు. అది సంస్కృతం యొక్క గొప్పతనం. సో మనం సంస్కృత పదాలని అర్థం చేసుకొని ఇంత విషయం ఉందా ఇందులో, ఇంత మీనింగ్ ఉందా ఇందులో అనేటువంటి విషయం తెలుసుకోవడం అనేటువంటిది చాలా కష్టం. అందుకనే మనకి ఆచార్యుల యొక్క సహాయం అనేటువంటిది చాలా అవసరం. ఆచార్యులు మనకి దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏమిటి ఈ సంస్కృత పదంలో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి అర్థాలు ఏమిటి అనేటువంటి. అందుకనే శ్రీమద్ భాగవతాన్ని మనం అర్థం చేసుకోవాలి అని అంటే ఒక భక్తుడు భగవంతుడికే అంకితమైనటువంటి వ్యక్తితోటి అనువదింపబడినటువంటి భాష్యాలను మాత్రమే చదివి మనం శ్రీమద్ భాగవతాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ చూడండి, జన్మ ఆది అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే సృష్టి స్థితి లయ అనేటువంటిది ఏదైతే ఉందో అది ఓన్లీ నీ ద్వారానే జరుగుతుంది అనేటువంటి విషయం చెప్పారు. ఎవరి ద్వారా? వాసుదేవుడు అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడి ద్వారా సృష్టి స్థితి లయ అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి నువ్వు దేవాది దేవుడివి, అంటే నీకు అన్యముగా ఏమీ లేదు, నీ ద్వారానే సమస్తము గోచరిస్తున్నదంతా కూడా జరుగుతుంది. సో భగవంతుడి గురించి చెప్పినటువంటి మొట్టమొదటి లక్షణం, సృష్టి స్థితి లయానికి కారకుడు నీవు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. ఇక రెండవ విషయం శ్రీకృష్ణ భగవానుడు తెలియచేస్తున్నటువంటి ఏమిటి అని అంటే, సరే నువ్వు సృష్టించావు, నువ్వే లయం చేస్తున్నావు, నువ్వే పోషిస్తున్నావు, మరైతే ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి విషయం గురించి కూడా నీకు అవగాహన ఉంది అనేటువంటి విషయాన్ని తెలియచేస్తున్నారు. రెండవ పాయింట్, భగవంతుడి యొక్క రెండవ లక్షణం అంటే, మనము తయారు చేసినటువంటి ఏ వస్తువు మీద కూడా మనకి పూర్తి అవగాహన లేదు. అంటే మన పిల్లలు ఎలా ఉంటారు అనేటువంటి విషయం కూడా మనకు తెలియదు. పిల్లల యొక్క స్వభావం ఎలా ఉంటుంది మనకు తెలియదు. పిల్లలు ఎప్పుడు ఏం చేస్తారు మనకు తెలియదు. వాళ్ళ మనసులో ఉన్నటువంటి భావాలు మనకు తెలియదు. మన ద్వారానే సృష్టింపబడినా కానీ మన పిల్లలకి సంబంధించినటువంటి పూర్తి వివరం తెలియదు. మనకు తెలిసిందల్లా ఏంటంటే, వీడి మొహం ఇది, వీడి ప్రవర్తన ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా ఇలా ప్రేమిస్తాడు, ఇలా అసహించుకుంటాడు, ఈ విషయాలు ఇష్టమైతే ఈ విషయాలు ఇష్టమవు అనేటువంటి కొంతవరకు మాత్రమే నాలెడ్జ్ ఉంది. కానీ ఎలాంటి పరిస్థితుల్లో ఎలా రియాక్ట్ అవుతాడు, వాని మనోస్థితి ఎలా ఉంది, వాని యొక్క గుణగణాలు పూర్తిగా మనం అధ్యయనం చేయడం అనేటువంటి మన సాధ్యం కాదు. అది ఆ వ్యక్తికే తెలియదు. అది ఆ వ్యక్తికే తెలియనటువంటి విషయం మనకి కూడా తెలియదు. మన ద్వారానే సృష్టింపబడిన, కానీ భగవంతుడు అలా కాదు. భగవంతుడి ద్వారా సృష్టింపబడినటువంటి ఈ భౌతిక జగత్తు, ఆధ్యాత్మిక సృష్టి, ఈ భౌతిక జగత్తులోనే అనేక భౌతిక విశ్వాలు ఉన్నాయి. వీటన్నిటి గురించి, ప్రతి అణువు గురించి కూడా జ్ఞానం ఉంది భగవంతుడికి. ఇది భగవంతుడికి సంబంధించినటువంటి నిర్వచనంలో వ్యాసదేవుడు చెప్తున్నటువంటి రెండవ విషయం. ఓకే, ఇక మూడవ విషయం స్వరాట్. సో స్వరాట్ అంటే స్వతంత్రుడు అనేటువంటి విషయం. అంటే భగవంతుడు సర్వస్వతంత్రుడు మనలా కాదు. మనమందరం స్వతంత్రులము అని మనం అనుకుంటున్నాం. కానీ మనము భగవంతుడు మనకి భగవద్గీతలో, శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో మనకు ఒక విషయాన్ని తెలియచేశారు. మనము మాయ యొక్క ఆధ్వర్యంలో పనిచేస్తున్నాము. త్రిగుణాల ప్రభావంతో మనం చేస్తున్నాం. మనం అందరం కూడా తోలుబొమ్మలలాగా త్రిగుణాలు మనతోటి ఆడిస్తున్నాయి అనేటువంటి విషయం తెలియజేశారు. అంటే మనం ఏమనుకుంటున్నాము అంటే, మనం స్వతంత్రులము, మనకి ఇష్టం వచ్చిన పని ఇష్టం వచ్చినట్టు చెయ్యొచ్చు అని మనం అనుకుంటున్నాం. కానీ నిజానికి మనం అందరం చేస్తున్నటువంటి ప్రతి ఒక్క కర్మకి కూడా కారణం త్రిగుణాలు. త్రిగుణాల ప్రభావంలోనే మనం అన్ని కర్మలు చేసి ఈ భౌతిక బంధనానికి గురి అవుతున్నాము. బద్ధజీవులుగా మనము ఈ భౌతిక విశ్వంలో బంధింపబడి ఉన్నాము. ఒక జైల్లో ఉన్నటువంటి ఖైదీ ఎలానో ఆ విధంగా మనం అందరం కూడా ఈ భౌతిక సృష్టిలో బంధింపబడినటువంటి ఖైదీలలాగా ఉన్నాం. కానీ మన అజ్ఞానం వలన ఒకవేళ జైల్లో ఉన్నటువంటి ఖైదీ నేను స్వతంత్రుడిని అని అనుకుంటే ఎలానో, అలానే మనం కూడా
ఒకవేళ ఈ భౌతిక విషయంలో ఉన్నటువంటి మనం కూడా స్వతంత్రులము అనుకుంటే అలా మనము స్వతంత్రులము కాదు. మనం చేస్తున్నటువంటి ప్రతి కర్మ కూడా గుణము నిర్దేశిస్తుంది, మన ఒక గుణము నిర్దేశిస్తుంది, గుణ ప్రభావంతో మనం చేస్తున్నటువంటి ప్రతి కర్మ. తోలు బొమ్మల్లా ఆడుతున్నాం చూడండి, తోలు బొమ్మలు ఆడుతున్నట్టు కనిపిస్తుంది మన కళ్ళ ముందు, కానీ దాని వెనకాల ఒక వ్యక్తి తాడుతోటి అటు ఇటు లాగుతూ ఉంటాడు. అంటే తన చెయ్యి కదిలినా కాలు కదిలినా ఏమి కదిలినా కానీ దాన్ని నియంత్రించేటువంటి వ్యక్తి వేరే ఉన్నాడు, ఆ నియంత్రణ ద్వారానే తోలు బొమ్మలు ఆడుతున్నాయి. ఆ విధంగా మనము కూడా స్వతంత్రులము కాదు, కానీ భగవంతుడు మనలా కాదు. కాబట్టి మూడవ లక్షణం భగవంతుడికి సంబంధించి నేను చెప్పాను స్వరాట్ అనేటువంటి విషయం తెలియజేశారు, భగవంతుడు సర్వస్వతంత్రుడు. ఇక నాలుగవ విషయం ఏమిటి అని అంటే తేనే బ్రహ్మ హృదయ ఆధికమయే ముహ్యన్ ఆధికమయే, తేనే బ్రహ్మ హృదయ ఆధికమయే. ఆధికమయే అంటే ఆధికమయే అంటే బ్రహ్మదేవుడు. ఇక్కడ తేనే బ్రహ్మ అన్నారు, తేనే బ్రహ్మ అంటే తెలియచేసినాడు. బ్రహ్మ అంటే ఎవరు అంటే ఇక్కడ బ్రహ్మ అంటే వేద జ్ఞానము అని అర్థం. ఇక్కడ బ్రహ్మ అంటే వేద జ్ఞానం, ఆదికమయ అంటే బ్రహ్మదేవుడు అని అర్థం. ఎందుకంటే ఆయనే అందరికీ కూడా జ్ఞానాన్ని మొదటిగా అందరికీ అందించినటువంటి ఆయన. అంటే భగవంతుడు ఏదైతే వేద జ్ఞానం ఉందో ఆ వేద జ్ఞానాన్ని బ్రహ్మదేవుడికి మొదటిగా అందించారు, అది కూడా మనస్సు ద్వారా. అంటే ఇక్కడ వేద జ్ఞానానికి మూలము కూడా నీవే అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు ఇక్కడ వ్యాసదేవుడు. మనం తెలుసుకుంటున్నటువంటి ఏ జ్ఞానమైనా సరే వేదాల ద్వారానే మనం తెలుసుకుంటున్నాం. వేదాల నుంచి వచ్చినటువంటి విషయాలే అన్ని శాస్త్రాలలోనూ రాయబడి ఉన్నాయి, అన్ని పురాణాలలోనూ అన్ని గ్రంథాలలోనూ ఇవ్వబడి ఉన్నాయి. మూలం ఏమిటి అంటే వేదాలు. అలాంటి వేదాలని ఎవరిచ్చారు అని అంటే స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే బ్రహ్మదేవుడికి ఇచ్చారు, ఆదికవి అయినటువంటి బ్రహ్మదేవి. ఎందుకంటే ఆయనే మొదటి గురువు మనందరికీ. సో బ్రహ్మ ద్వారానే మనకి జ్ఞానం అనేటువంటిది పరంపరానుగతంగా మనం పొందుతున్నాం. అది నాలుగవ భగవంతుడికి సంబంధించిన లక్ష్యం, వేద జ్ఞానానికి కూడా నివ్వే మూలము అనేటువంటి విషయం. ఇక ఐదవది, గొప్ప గొప్ప వారు కూడా వారు నిన్ను అర్థం చేసుకోవడంలో అనేటువంటి విషయాన్ని తెలియజేసింది. అంటే నిన్ను ఎవరు అర్థం చేసుకోలేదు, ఎలా కొన్ని కంపారిజన్లు ఇచ్చారు. ఏ విధంగా అంటే అగ్నిని చూస్తే దూరం నుంచి అగ్నిలో మనకి ఆ అవి ఎలా కనిపిస్తుంది అంటే అగ్నిలో మనకి నీళ్లు కదులుతున్నట్లుగా కనిపిస్తుంది. ఒక్కొక్కసారి చూడండి, మనము అగ్నిని చూసి నీరు అనుకుంటాం, అలానే నీటిని చూసి భూమి అనుకుంటాం, అలానే భూమిని చూసి నీరు అనుకుంటాం. అంటే అగ్ని నీరు భూమి విషయంలోనే మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటేనే మనము భ్రమకు లోనయ్యి అగ్నిని చూసి నీరని భూమిని చూసి నీరని అనుకున్నటువంటి ఎండమావులు ఇవన్నీ కూడా అలాంటి. మనం నడుస్తూ ఉంటే ఎడారిలో నడుస్తూ ఉంటే చాలా దూరంలో ఉన్నటువంటి ఇసుక ఒక నది యొక్క జలపాతం లాగా మనకు కనిపిస్తుంది, అది భ్రమ. కానీ నిజం కాదు. అంటే మనం ఎంత గొప్పగా దృష్టిని కలిగి ఉన్నా కానీ మనం ఈ భౌతిక సృష్టిలో చూస్తున్నటువంటి విషయాలనే తప్పుగా అర్థం చేసుకుంటున్నాం. మనము భగవంతుడి గురించి ఏం అర్థం చేసుకుంటాము? అర్థం చేసుకోలేము. ఎందుకంటే భగవంతుడు భౌతిక సృష్టికి పరమైనటువంటి వాడు, ఆధ్యాత్మికమైనటువంటి వాడు. ఇక భౌతిక ఇక భగవంతుడి గురించి అర్థం చేసుకునే విషయంలో మనలాంటి వాళ్ళ గురించి మాట్లాడలేదు. భ్రమకు లోనవుతారు అనేటువంటిది గొప్ప గొప్ప ఋషులు, గొప్ప గొప్ప మునులు కూడా భగవంతుడి గురించి తప్పుగా అర్థం చేసుకుంటారు, భ్రమకు లోనవుతారు భగవంతుని అర్థం చేసుకోవటంలో అని అంటున్నారు. అందుకనే భగవంతుడి గురించి దేవతలు సైతము అర్థం చేసుకోలేరు. స్వయంగా భగవంతుడి యొక్క స్థాయి, భగవంతుడి యొక్క శక్తి సామర్థ్యాలు స్వయంగా భగవంతుడికే తెలియదు. ఎందుకంటే ఎంత తెలుసుకున్నా కానీ ఇంకా పెరిగిపోతూ ఉంటుంది భగవంతుడి యొక్క శక్తి, భగవంతుడి యొక్క ఐశ్వర్యం, భగవంతుడి యొక్క సామర్థ్యం. సో తన సామర్థ్యం ఇంత అని చెప్పే లోపలనే అంతకి రెట్టింపు అయిపోతూ ఉంటుంది భగవంతుడి యొక్క శక్తి సామర్థ్యాలు. కాబట్టి ఇక భగవంతుడి గురించి అర్థం చేసుకోవడానికి గొప్ప గొప్ప మునులు ఋషులు ఎంత ప్రయత్నం చేసినా కానీ భగవంతుడి గురించి భ్రమలలోనే వాళ్ళు నిరాకారవాదమను, లేకపోతే శూన్యవాదమను, లేకపోతే ఇంకేదో అను, లేకపోతే ఎవరైనా ఒకటే అను, లేకపోతే శాంతి శాంతి అను, ఇంకేదో ఏదో అని చెప్తారు. ఇంతకు మించి భగవంతుడి గురించి ఎవరు ఏం తెలుసుకోలేరు. అదే విషయం మనకి ఐదవ భగవంతుడి యొక్క లక్షణంగా తెలియజేస్తారు. భగవంతుడి గురించి తెలుసుకోవాలి అని అంటే శ్రీమద్ భాగవతం ద్వారానే తెలుసుకోవాలి. భగవంతుడి గురించి తెలుసుకోవాలంటే
మానసిక కల్పనలు చేసి భౌతిక విజ్ఞాన శాస్త్రంలో పిహెచ్డీలు చేసినంత మాత్రాన మనకి భగవంతుడి గురించి తెలియదు. భక్తుల చెంత కూర్చోవాలి, భక్తుల సాంగత్యంలో భగవంతుడి గురించి కీర్తన చేసి శ్రీమద్ భాగవతాన్ని పఠనం చేస్తే తప్ప మనకి భగవంతుడి గురించి తెలియదు. ఇది 6వ లక్షణం. మరి 5, గొప్పవారు కూడా భగవంతుడి గురించి తెలుసుకోలేరు అనేటువంటి విషయం. ఇక 6వ ముఖ్యమైనటువంటి విషయం శ్రీకృష్ణ భగవానుడి గురించి తెలియజేస్తున్నారు ఏమిటంటే, సమస్త భౌతిక సృష్టికి కారణమైనటువంటి నీవు, ఈ భౌతిక సృష్టి అశాశ్వతమైనటువంటిది. అంటే ఎప్పుడు ఉండదని కాదు, ఉంటుంది కానీ కొంతకాలానికి కనిపిస్తుంది, కొంతకాలానికి కనిపించదు, కొంతకాలం తర్వాత అది భగవంతుడిలో ఐక్యమైపోతుంది. మళ్ళీ సృష్టి ఆరంభమైనప్పుడు తిరిగి సృష్టింపబడుతుంది, తర్వాత లయింపబడుతుంది. అంటే కనిపిస్తున్నటువంటిది అంతా కూడా మనం నిజము అని అనుకుంటున్నాం. భౌతిక సృష్టి ఏదైతే కనిపిస్తుందో అది ఆధ్యాత్మిక సృష్టి యొక్క ప్రతిబింబం. అలాంటి ప్రతిబింబాన్ని చూసి మనం నిజము అని అనుకుంటున్నాం. కానీ అలాంటి ప్రతిబింబం లాంటి భౌతిక విశ్వాలన్నింటినీ కూడా సృష్టించింది నీవే, కాబట్టి నీ యొక్క మాయ వల్లనే మేమందరము కూడా కనిపిస్తున్నటువంటి ఈ భౌతిక సృష్టి అశాశ్వతమైనటువంటి నిజము అని తెలుసుకోకుండా శాశ్వతమైనటువంటి నిజము అని అనుకుంటున్నాం మేము. అది నీ వల్లనే జరుగుతుంది అనేటువంటి విషయం చెప్పారు. ఇది 6వ లక్షణం. అతి ముఖ్యమైనటువంటి ఇంకొక విషయాన్ని 7వ లక్షణంగా శ్రీకృష్ణ భగవానుడి గురించి తెలియజేశారు. ఏమిటి అనంటే, శ్రీకృష్ణ భగవానుడు ఎక్కడుంటారు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. శ్రీకృష్ణ భగవానుడు తన ధామంలో ఉంటారు అని చెప్పారు. ఒకవేళ శ్రీకృష్ణ భగవానుడు శూన్యవాదులు చెప్పినట్టు శ్రీకృష్ణ భగవంతుడు అంటే శూన్యమనో, లేకపోతే భగవంతుడు అంటే నిరాకార బ్రహ్మమనో, లేకపోతే భగవంతుడు అంటే ఇంకేదో మాయావాదం చెప్పినటువంటి వాళ్ళందరి మాటలు కనుక నిజమే అయినట్లయితే, ఒకవేళ భగవంతుడికి వ్యక్తిగత రూపము అనేటువంటిది లేకపోతే భగవంతుడికి ధామం ఉంది అని ఎందుకు చెప్తారు? భగవంతుడు తన ధామంలో సచిదానంద విగ్రహుడుగా ఉంటారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. అంటే రూపముతో కూడి ఉంటారు. సమస్తానికి మూల పురుషుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడి గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. ఆయన రూపాన్ని కలిగి తన ధామంలో ఉంటారు, అదే గోలోక బృందావనము. సో ఇది శ్రీకృష్ణ భగవానుడి గురించి మనకి మొదటి శ్లోకంలోనే వ్యాసదేవుడు చేస్తున్నటువంటి ప్రార్థన. సో మనం అర్థం చేసుకోవచ్చు భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఇంపార్టెన్స్. భాగవతం అంటే శ్రీకృష్ణ భగవానుడిని దేవాది దేవుడిగా అంగీకరించిన తర్వాతనే మొదలు పెట్టాలి, అప్పుడు భాగవతం అనేటువంటిది మనకి చక్కగా అర్థమవుతుంది. భాగవతం ద్వారా మనం పొందాల్సినటువంటి లాభాలన్నింటినీ కూడా పొందగలుగుతాం. సో అది మనం ఈ శ్లోకం ద్వారా మనము తెలుసుకోవాల్సినటువంటి విషయం. భగవంతుడికి సంబంధించినటువంటి 7 లక్షణాలని మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ఇప్పుడు 2వ శ్లోకంలో వ్యాసదేవుడు తన రాయబోయేటువంటి శ్రీమద్ భాగవతం యొక్క గొప్పతనాన్ని తెలియజేయబోతున్నారు. శ్రీమద్ భాగవతం యొక్క 7 లక్షణాలని 2వ శ్లోకంలో తెలియజేస్తున్నారు. ధర్మ ప్రోజ్జిత కైతవోత్ర పరమో నిర్మత్సరాణాం సతాం వేద్యం వాస్తవమత్ర వస్తు శివధం తాపత్రయోన్మూలనం శ్రీమద్ భాగవతే మహాముని కృతే కిం వా పరైరీశ్వరే ఈశ్వరః సద్యో హృద్య వరుధ్యతే అత్ర కృతిభిః శుశ్రూషు విస్తచ్ఛన. భౌతిక భావన ప్రేరేపితములైనటువంటి ధర్మములను అన్నింటినీ సంపూర్ణముగా నిరసించి మాత్సర్యరహితములైనటువంటి భక్తులు అవగతమనర్చుకునగల పరమోత్కృష్టమైనటువంటి సత్యము ఈ భాగవత పురాణము ప్రతిపాదించుతున్నది. పరమోత్కృష్ట సత్యము అన్నది మాయకు పరమైనటువంటి సత్యమై ఉండి సర్వులకు మంగళప్రదమై ఉండి సత్యము త్రివిధ తాపములను సమూలముగా నశింపచేయును. మహాముని అయినటువంటి వ్యాసదేవునిచే రచింపబడినటువంటి ఈ శ్రీమద్ భాగవతము భగవదానుభూతిని పొందుటకు సర్వ విధములుగా యోగ్యమై ఉన్నప్పుడు వేరొక గ్రంథము యొక్క అవసరం ఏమున్నది? శ్రీమద్ భాగవత సందేశమును మనుషుడు శ్రద్ధతో అనుకువతో శ్రవణము చేసినంతనే తజ్ఞానము చే దేవదేవుడు అతని హృదయమునందు సుస్థాపిడగుచున్నాడు. సో శ్రీమద్ భాగవతము గురించి కూడా ఇక్కడ గొప్పగా 7 లక్షణాలని తెలియజేస్తున్నారు. కైతవ ధర్మము అనేటువంటి విషయాన్ని మనకి మొదటి లైన్లోనే తెలియజేశారు శ్రీమద్ భాగవతం గురించి. కైతవో వత్ర ధర్మము గురించి మాట్లాడుతున్నాం.
అసలు ధర్మము అంటే ఏమిటి? ధర్మము అంటే మనము మనం చేయాల్సినటువంటి కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని కొన్ని విషయాలని మనం ధర్మంగా ప్రతిపాదిస్తాం, ధర్మము అని అంటాం. అంటే ప్రతిసారి ఒకే విషయాన్ని ధర్మము అని, ఒక్కొక్క పని. ఇప్పుడు మనం ఉన్నాం, నా ధర్మం ఏమిటి అని అంటే నేను నా యొక్క ఫ్యామిలీని రక్షించడము నా ధర్మము. ఒక ఉద్యోగిగా నా ధర్మం ఏమిటి అని అంటే నేను నేను ఏ కంపెనీలో అయితే వర్క్ చేస్తున్నానో ఆ కంపెనీ నాకు ఇచ్చినటువంటి పనిని నిర్వర్తించడము అనేటువంటిది నా యొక్క ధర్మం. అంటే ఈ విధంగా నా జీవితంలోనే ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క ధర్మం ఉంది నాకు. అయితే ఒక ధర్మం గురించి తెలియజేస్తుంది. ఆ ధర్మం ఏమిటి అని అంటే ధర్మ అర్థ కామ మోక్ష, ధర్మార్థ కామ మోక్షాల గురించి తెలియజేస్తాయి. అంటే మొదటిగా మనం చేయాల్సినటువంటి విద్యుక్త ధర్మము, రెండవది ఈ పని చేయడం వల్ల మనకేమొస్తుంది, ఆర్థిక స్తోమత. ఓకే, ఈ ఆర్థిక స్తోమత రావడం నెరవేర్చుకోగలుగుతాం, కామము అంటే మన కోరికల్ని తీర్చుకోగలుగుతాం. అంటే ధర్మము అంటే మనం చేస్తున్నటువంటి డ్యూటీ, డ్యూటీ వల్ల మనం సంపాదించినటువంటి అర్థము అంటే ఫైనాన్షియల్ స్టేటస్, ఆ తరువాత ఆ ఆర్థిక స్థితితోటి మనం చేస్తున్నటువంటి పని ఏమిటి అని అంటే మన యొక్క కోరికల్ని నెరవేర్చుకోవడం, కామము. ఇక మోక్షము, మోక్షము ఎప్పుడు గురించి, మోక్షము గురించి ఎప్పుడు ఆలోచిస్తాము అని అంటే కోరికలు బాగా తీర్చేసుకున్న తర్వాత, భౌతికమైనటువంటి కోరికల మీద విరక్తి కలిగినప్పుడు, ఇక నాకు ఈ కోరికలు తీర్చుకునేటువంటి మోజు లేదు నాకు ఇక అని అనుకున్నప్పుడు, ఇక మోక్షం వైపు చూస్తాడు వ్యక్తి. సో ధర్మ అర్థ కామ మోక్షాల గురించి తెలియజేసేటువంటి శాస్త్రాలు చాలా ఉన్నాయి. ఈ శాస్త్రాలన్నింటినీ కూడా తెలియచేసేటువంటి ధర్మం ఏదైతే ఉందో దానిని కైతవ ధర్మము అని అంటారు. కైతవ ధర్మము అని అంటే చీటింగ్ ధర్మం, చీటింగ్ ధర్మం అనమాట. అంటే శ్రీమద్ భాగవతం ఏం చేస్తుందంట అంటే ఈ కైతవ ధర్మాన్ని రిజెక్ట్ చేస్తుంది, ఆమోదించదు. కానీ శ్రీమద్ భాగవతం ఏ ధర్మాన్ని మనకి ఇస్తుంది, ఏ ధర్మాన్ని ఆ శ్రీమద్ భాగవతము మనకి భాగవత బుక్ ద్వారా మనకు అందిస్తుంది అని అంటే పరోధర్మ. అంటే ఏ ధర్మం అయితే మనకి ముక్తిని ఇస్తుందో, ఏ ధర్మం అయితే మనకి శ్రీకృష్ణ భగవానుడి యొక్క ప్రేమని అందిస్తుందో, ఆ ధర్మం గురించి మాత్రమే భాగవతం మాట్లాడుతుంది, తప్ప కైతవ ధర్మం గురించి మాట్లాడదు. సో కాబట్టి కైతవ ధర్మం గురించి ఇక్కడ మాట్లాడటం అనేటువంటిది జరిగింది. సో మొదటి లైన్లోనే కైతవ ధర్మాన్ని రిజెక్ట్ చేసేసింది. అది భాగవతం యొక్క మొట్టమొదటి లక్షణం. అంటే మనం భాగవతం మొత్తం చదివితే ధర్మార్థ కామ మోక్షాల గురించి కాదు మనం చదివేది, భక్తి గురించి చదువుతాం. భాగవతం ద్వారా భక్తుల యొక్క సంఘటనలు తెలుస్తాయి, భాగవతం ద్వారా భక్తులు ఏ విధంగా తమ యొక్క భక్తి సాధన చేశారు, మనం ఏ విధంగా మనం కూడా భక్తిలో పురోగమించాలి అనేటువంటి విషయం మనకి శ్రీమద్ భాగవతం ద్వారా తెలుస్తుంది. కాబట్టి మొట్టమొదటి లైన్లోనే వ్యాసదేవుడు ఏం చెప్తున్నారు, శ్రీమద్ భాగవతం చదవాలి అని నువ్వు అనుకుంటే, ఒకవేళ నీకు ధర్మార్థ కామ మోక్షాల గురించి కనుక ఆలోచిస్తూ వచ్చావు అని అంటే కనుక శ్రీమద్ భాగవతం కరెక్ట్ కాదు. శ్రీమద్ భాగవతం అనేటువంటి ధర్మార్థ కామ మోక్షాల కంటే కూడా పరమైనటువంటి ధర్మం గురించి తెలియజేస్తుంది, అది నిజమైనటువంటి ధర్మము, అది శ్రీకృష్ణ భగవానుడి యొక్క ప్రేమ. శ్రీకృష్ణ భగవానుడి యొక్క ప్రేమను అందిస్తుంది మనకి శ్రీమద్ భాగవతము. కాబట్టి ఉత్తమ ధర్మం ఏమిటి, కైతవ ధర్మం ఏమిటి అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. ఉత్తమ ధర్మము ఓన్లీ కృష్ణ ప్రేమ, కైతవ ధర్మము ధర్మార్థ కామ మోక్షాలు. ఇలాంటి చీటింగ్ ధర్మాలు మనకి భాగవతం నేర్పదు, ఉత్తమ ధర్మాన్ని మాత్రమే మనకి భాగవతం ద్వారా మనం నేర్చుకుంటాం. ఇక రెండవది పరోధర్మం గురించి చెప్పాను. అంటే మనకి భాగవతము కైతవ ధర్మాన్ని రిజెక్ట్ చేస్తుంది, రెండవది పరోధర్మం గురించి తెలియజేస్తుంది. ఇక మూడవది ఎవరు దీన్ని అర్థం చేసుకోగలరు, శ్రీమద్ భాగవతాన్ని ఎవరు అర్థం చేసుకోగలరు అనేటువంటి విషయాన్ని మనకి చెప్తున్నారు. ఎవరికైతే అసూయ లేదో, ఆ అసూయ లేనటువంటి వాడు మాత్రమే శ్రీమద్ భాగవతాన్ని అర్థం చేసుకోగలరు అని చెప్తున్నారు. అంటే అసూయ అంటే ఏంటి, అసూయ ఎన్ని రకాలుగా ఉంటుంది అనేటువంటి మనకి ప్రభుపాదుల వారు భాష్యంలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఎవరైనా ఏదైనా సాధించేశారనుకోండి, భక్తిలోనే కానీ లేకపోతే ఏ భౌతికమైనటువంటి విషయాల్లో కానీ ఎవరైనా ఏదైనా సాధించారనుకోండి, అప్పుడు మనము దాని వలన అసూయ చెందకుండా ఉండడం అనేటువంటిది
మొదటి స్థాయి అసూయ. ఇక రెండవ స్థాయి అసూయ ఏమిటి అని అంటే ఇంకొకళ్ళని ప్రోత్సహించడం. నువ్వు ఈ లాభం పొందడానికి ఇలా చెయ్యాలి, నువ్వు ఆ లాభం పొందడానికి అలా చెయ్యాలి అని మన లాభం గురించి కాదు ఇతరుల లాభం గురించి ఆలోచించడం అనేటువంటిది ఏదైతే ఉందో, ఎప్పుడు మనం అలా ఆలోచిస్తాము అని అంటే ఇతరులు మనకు అసూయ లేనప్పుడు వాళ్ళ మంచిని కోరుకుంటాం, వాళ్ళకి మంచి జరగాలి, వాళ్ళకి అలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది, మీరు ఇలా చేయండి అలా చేయండి అని సలహాలు ఎప్పుడు ఇస్తాము. వాళ్ళ ఎడ మనకి అసూయ లేనప్పుడు వాళ్ళ మంచి కోరుకొని వాళ్ళ పురోభివృద్ధి కొరకు మనం సలహాలు ఇస్తాం. ఇది రెండవ స్థాయి అసూయ లేనితనం. అంటే మొదటి స్థాయి అసూయ లేనితనం ఏంటంటే ఎవరైనా ఏదైనా సాధిస్తే దాన్ని చూసి నాకెందుకుంది అని అనుకోకుండా ఉండడం. రెండవది వాడు ఏదైనా సాధించడానికి మనం సహాయం మనము మన ప్రోత్సహించడం. ఇక మూడవది ఇతరులు సాధించటం కోసం మనము కూడా వాడి కర్మలో భాగస్వాములమై వాడు సక్సెస్ పొందే విధంగా మనం ప్రత్యక్షంగా సహాయం చేయడం, అంటే అది మూడవ స్థాయి అసూయ లేనితనం. అంటే ఇలాంటి ఒక అసూయ లేనటువంటి తనం ఎవరికి ఉంటుంది అంటే ఒక శుద్ధ వైష్ణవుడికి మాత్రమే ఉంటుంది. ఒక శుద్ధ వైష్ణవుడు ఇంకొకటి వైష్ణవుడిగా మార్చడం వలన, ఇంకొకటికి కృష్ణ ప్రేమను అందించడం వలన తనకు వచ్చే లాభం ఏం లేదు, కానీ తను అందరికీ లాభాన్ని కలిగించాలి అని అనుకుంటాడు. అందరి ఎడ అసూయ లేకుండా అందరినీ ఆధ్యాత్మికంగా ఉద్ధరించాలి అని అనుకుంటాడు. అది అసూయ లేకుండా ఉన్నప్పుడు శ్రీమద్ భాగవతం అనేటువంటి మనకి క్లియర్గా అర్థమవుతుంది. అసూయ లేని వాడు శ్రీమద్ భాగవతం ప్రకారంగా శ్రీమద్ భాగవతం ద్వారా శ్రీకృష్ణ భగవానుడిని చేరుకోగలడు. సో అది. ఇక నాలుగవది మనకి భ్రమ నుంచి బయటపడివేస్తుంది శ్రీమద్ భాగవతం. మనం అందరం కూడా అనేక రకాలైనటువంటి అర్చనలలో నెలకొని ఉన్నాం. మనం అందరం ధార్మికంగా లేవా అంటే ధార్మికంగానే ఉన్నాం, కానీ ఏది నిజమైన భక్తి ఏది నిజమైన భక్తి కాదు, ఏం చేయటం వల్ల మనం కృష్ణ భగవానుడి యొక్క ప్రేమ పొందుతాము అనేటువంటి విషయం మనకు తెలియదు. మనందరం కూడా మన యొక్క సొంత లాజిక్లతోటి సొంతంగా మనం తెలిసినటువంటి వంశపారపర్యంగా వస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి విషయాలని పెద్దలు చెప్తున్నటువంటివి లేకపోతే అలాంటి అర్చనలు అలాంటి పూజలు తమోగుణయుతమైనటువంటి రజోగుణయుతమైనటువంటి పూజలు ఎన్నో చేస్తూ వచ్చాం మనం. ఇలాంటి భ్రమల నుంచి మనల్ని బయటపడేస్తుంది శ్రీమద్ భాగవతాన్ని ఆశ్రయించడం వల్ల. శ్రీమద్ భాగవతం మనకి నిజమైనటువంటి ధర్మాన్ని నేర్పుతుంది అని మొదటి లైన్లోనే చెప్పేశారు. అంటే మన యొక్క ఆధ్యాత్మిక లక్ష్యం ఏమిటో మనకి తెలుస్తుంది శ్రీమద్ భాగవతం వల్ల. ఇక ఐదవది తాపత్రయాల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంటే తాపత్రయాల నుంచి ఉపశమనం కలిగించడం అనంటే ఏమిటి, మనిషికి ఉన్నటువంటి తాపత్రయాలు ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక తాపత్రయాలు. అంటే నా మనసు ద్వారా నా శరీరం ద్వారా నాకు కలుగుతున్నటువంటి బాధలు, ఇది ఆధ్యాత్మిక. ఆది భౌతిక అంటే నాకు పరంగా అంటే ఈ సమాజం ద్వారా నాకు కలుగుతున్నటువంటి ఇబ్బందులు, లేదు అంటే నా నైబర్స్ ద్వారా నాకు కలుగుతున్నటువంటి ఇబ్బందులు, నా చుట్టుపక్కల వాళ్ళ ద్వారా నాకు కలుగుతున్నటువంటి ఇబ్బందులు, నా ఆఫీసులో బాస్ ద్వారా నాకు కలుగుతున్నటువంటి ఇబ్బంది, లేదా నా ద్వారా మీకు కలుగుతున్న ఇబ్బంది, మీ ద్వారా నాకు కలుగుతున్న ఇబ్బంది, మనకి అన్యంగా మన ఇన్ఫ్లుయెన్స్ లేకుండా మన ప్రభావం లేకుండా మనకి కలుగుతున్నటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో ఇవి, వీటి నుంచి కూడా ముక్తులమవుతాము. ఇక ఆది దైవిక. ఆది దైవిక అంటే ప్రకృతి నుంచి మనం పొందుతున్నటువంటి ఇబ్బందులు, దేవీ దేవతల ద్వారా మనం పొందుతున్నటువంటి ఇబ్బందులు, అంటే అతివృష్టి అనావృష్టి ఆకలి ఇలాంటివన్నీ ఏదైనా కాదు. అంటే ఇప్పుడు శ్రీమద్ భాగవతం చదివినటువంటి వ్యక్తి కృష్ణ ప్రేమను పొందుతాడు. సో కృష్ణ ప్రేమను పొందిన వెంటనే వీనికి ఎలాంటి తాపత్రయాలు ఉండవా, తాపత్రయాలన్నీ పోతాయా? పోతాయా? పోవు. కానీ ఇక్కడ మనకి చెప్తుంది ఏమిటి అనంటే ఒక భౌతికమైనటువంటి వ్యక్తికి శ్రీమద్ భాగవతం చదివినటువంటి ఒక శ్రీకృష్ణ భగవానుడి యొక్క భక్తుడికి మధ్య తేడాను మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఏ విధంగా భక్తునికి తాపత్రయాలు ఉండవు, భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తికి తాపత్రయాలు ఉంటాయి అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. అంటే భక్తుడు ఈ భౌతికమైనటువంటి తాపత్రయాలను తాపత్రయాలుగా స్వీకరించడు, తనకు వస్తున్నటువంటి ప్రతిదీ కూడా కృష్ణుడి యొక్క అనుకుంటాడు. అంటే తాపాన్ని కృపతోటి రీప్లేస్ చేస్తాడు. అంటే తనకి తెలుసు
కృష్ణుడు ఎప్పుడు ఏది ఇవ్వాలి అనేటువంటి విషయం మన జీవితంలో పొందుతున్నటువంటి ప్రతిదీ కూడా మన కర్మానుసారంగా శ్రీకృష్ణ భగవానుడు మనకి ఇస్తున్నటువంటిదే. ఒకళ్ళు సుఖంగా ఉన్నా శ్రీకృష్ణ భగవానుడే ఇస్తున్నారు, ఒకళ్ళు దుఃఖాలలో ఉన్నా కానీ శ్రీకృష్ణ భగవానుడే మనకి ఇస్తున్నారు, ఒకళ్ళు రిచ్ ఫ్యామిలీలో పుట్టినా శ్రీకృష్ణ భగవానుడు వాళ్ళకి అందించినటువంటి జన్మే, ఒకళ్ళు అట్టడుగున ఉన్నటువంటి ఒక శూద్ర కుటుంబంలో పుట్టి ఒక రోడ్డు మీద అడుక్కునే వాళ్ళకు పుట్టినా కానీ శ్రీకృష్ణ భగవానుడు వాడి కర్మానుసారంగా మనకి ఇస్తున్నటువంటి జన్మ. అంతే తప్ప ఆటోమేటిక్ గా అనుకోకుండా వచ్చినటువంటివి ఏమి కావు ఇవన్నీ. కాబట్టి ఒకవేళ మన జీవితంలో భక్తులమైన తరువాత మనకు ఒకవేళ కష్టాలు వస్తే మనం ఎలా స్వీకరిస్తాము అని అంటే, శ్రీకృష్ణ భగవానుడు నాకు ఏదో కర్మ ఉంది, ఆ కర్మను పోగొట్టడం కోసం నా కర్మకి అనుగుణ నా నేను చేసినటువంటి ఎంతో కర్మకి శ్రీకృష్ణ భగవానుడు నాకు ఇస్తున్నటువంటి ఈ చిన్న పనిష్మెంట్ అనేటువంటిది చాలా తక్కువ. అంటే నాకు భగవంతుడు ఇప్పుడు ఇస్తున్నటువంటి కష్టం అనేటువంటిది నేను అనుభవించాల్సిన దాంట్లో ఎన్నో వందల వంతులు వందో వంతు నాకు ఇచ్చి ఆ కర్మను నా నుంచి తీసేస్తున్నారు అని కృష్ణుడు యొక్క కృపగా భావిస్తాడు. ఒకవేళ ఏదైనా సుఖాన్ని పొందినా కానీ భక్తుడు ఈ సుఖం నాకు అర్హత లేకపోయినా కానీ భగవంతుడు ఇచ్చారు ఎందుకు అంటే, నేను నాకు ఇవ్వబడినటువంటి ఈ సుఖాన్ని నేను భగవంతుడి యొక్క సేవలో ఉపయోగించాలి కాబట్టి నాకు ఈ సుఖాన్ని ఇచ్చారు అని భక్తుడు అనుకుంటారు. అంటే తను పొందుతున్నటువంటి సుఖాన్ని తను పొందుతున్నటువంటి దుఃఖాన్ని కృష్ణుడి యొక్క కృపగానని స్వీకరించేటువంటి వాడు భక్తుడు. అందుకని భౌతికమైనటువంటి తాపత్రయాల నుంచి తట్టుకునేటువంటి శక్తి భక్తుల్లో ఉంటుంది కానీ అభక్తుల్లో ఉండదు. ఇది తాపత్రయాల నుంచి దూరం అవడము. అంటే తాపత్రయాలు ఉంటాయి కానీ తాపత్రయాలని తట్టుకోగలగనేటువంటి శక్తి సామర్థ్యాలు భక్తుల్లో ఉన్నంతగా అభక్తుల్లో ఉండవు. శ్రీమద్ భాగవతం చదివినటువంటి వ్యక్తికి ఇలాంటి తాపత్రయాలను తట్టుకునేటువంటి శక్తి వస్తుంది అని చెప్తున్నాను. ఇక ఆరవది, శ్రీమద్ భాగవతం అనేటువంటిది వ్యాసుడిచే రచించబడినది కాబట్టి వ్యాసుడిచే రచించబడినటువంటి శ్రీమద్ భాగవతం శ్రీకృష్ణుడి యొక్క అవతారము. శ్రీకృష్ణుడి యొక్క అవతారమే అంటే గ్రంథావతారము. ఎప్పుడైతే మనం శ్రీకృష్ణ భగవానుడి యొక్క అవతార రూపంలో ఉన్నటువంటి శ్రీమద్ భాగవతాన్ని భక్తి శ్రద్ధలతోటి వింటామో అప్పుడు వెంటనే శ్రీకృష్ణ భగవానుడు మన హృదయంలో ప్రతిష్ఠితమవుతారు, కృష్ణుడే మనతో ఉంటారు. అది శ్రీమద్ భాగవతం యొక్క 7వ గొప్ప లక్షణం. ఓకే, సో ఇంకొక ముఖ్య అంటే ఇందులో ఏం చెప్పారు అని అంటే, మనము గనక ఒకవేళ శ్రీమద్ భాగవతాన్ని చదివితే ఇక వేరే ఏ శాస్త్రాన్ని చదవాల్సినటువంటి అవసరం లేదు. ఇది 7వ భాగవతం యొక్క గొప్పతనం. సో ఇది మనము శ్రీమద్ భాగవతం గురించి 2వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవాన్ సారీ వ్యాసదేవుడు తెలియచేసినటువంటి విషయం. ఈరోజు 2 శ్లోకాలను కంప్లీట్ చేస్తున్నాము, రేపు 3వ శ్లోకం చూద్దాము. 3వ శ్లోకంలో మనము శ్రీమద్ భాగవతాన్ని చదవడానికంటే ముందు వ్యాసదేవుడు మనకి చేస్తున్నటువంటి ఆహ్వానం, సో ఆహ్వానిస్తున్నారు మనల్ని అందరినీ వ్యాసదేవుడు, రండి భాగవతం చదవండి, భాగవతం చదవడం వల్ల మీరు ఇన్ని లాభాలు పొందుతారు అని మనకి నెక్స్ట్ శ్లోకంలో ఆహ్వానిస్తున్నారు. ఆ ఆహ్వానాన్ని తీసుకొని ఇక శ్రీమద్ భాగవతంలోకి ఎంటర్ అవుదాం 4వ శ్లోకం నుంచి. 3 శ్లోకాలు కూడా చాలా డీటెయిల్ గా చర్చించడానికి కొంచెం ఎక్కువ సమయం పడుతుంది, 4వ శ్లోకం నుంచి కొంచెం ఫాస్ట్ గా వెళ్ళిపోతాం మదనీస్. సో రేపు 3వ శ్లోకం నుంచి కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వంచకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్య ఏవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 రామ.